వెల్కమ్ టు ది యూట్యూబ్. యూట్యూబ్లో రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్ తరఫున తయారు చేయడం పేపర్ ప్లేట్ మెషిన్స్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. మేము అందించే మెసేజ్ కానీ బిజినెస్ ఇన్ఫర్మేషన్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. పూర్తి సమాచారం మీరు సంతృప్తి చెందినట్లయితే మీరు ఎర్రటి అక్షరాలలో లేదా రెడ్ లెటర్స్లో సబ్స్క్రైబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాని పక్కన కంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. ఈ క్లిక్ చేయడం వల్ల మేము అన్ని మోర్ వీడియోస్ ఎవ్రీడే ఎవ్రీ వారం అందించే మోర్ వీడియోస్ కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా అందించబడుతుంది. ఇక ముఖ్యంగా మిషన్ విషయానికి వస్తే, ఈ మీరు చూస్తున్న మిషన్ డబల్ డై హైడ్రాలిక్ సెమీ ఆటోమేటిక్ లివర్ ఆపరేటెడ్ మిషన్ అంటారు. లివర్ అంటే గేర్, గేర్ అంటే మనకు రెడ్ హ్యాండ్లో ఒక గేర్ కార్ గేర్ లాగా ఒక ఉంటుంది, ఆ గేర్ని లివర్ అంటారు. ఈ గేర్ని మనం వెనక్కి ముందు మూవ్ చేయడం వల్ల, ఇప్పుడు చూడండి ఈ వీడియోలో ఆయన షీట్ పెట్టారు, షీట్ పెట్టి రైట్ హ్యాండ్లో గేర్ గేర్ లాగిందంటే డై పైకి వేస్తుంది. ఈ విధంగా ఒక 2-4 సెకండ్ లాగిన తర్వాత మళ్ళీ అదే లివర్ని బాగా గమనించండి, అదే లివర్ని ముందుకు మూవ్ చేస్తుంది. మూవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ డై అనేది కిందికి మూవ్ అవుతుంది, అది తయారైనట్లయితే మనము బయటకు తీయవచ్చు. ఈ విధంగా నిమిషానికి బఫే ప్లేస్ కానీ చూడండి తీసాడు. ఈ విధంగా బఫే ప్లేస్ మనకు నిమిషానికి 5 నుంచి 15 ప్లేట్ తయారు చేయవచ్చు. అట్ ద సేమ్ టైం ఇదే మిషన్లో మనం సిట్టింగ్ ప్లేస్ కూడా తయారు చేసుకోవచ్చు. దీనికి వచ్చే మోటార్ 2 HP మోటార్. ఈ 2 HP మోటార్ని కంపల్సరీగా మనం డొమెస్టిక్ ఇంటి కరెంట్ని కంపల్సరీగా డొమెస్టిక్ అని కేటగిరీలో కమర్షియల్ కేటగిరీలో మార్చుకోవాలి. ఇంటి కరెంట్ని కేటగిరీలో మార్చుకుని చేసుకుంటే రేపుదన భవిష్యత్తులో మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ కరెంటు వాళ్ళ నుంచి కానీ విద్యుత్ శాఖ నుంచి కానీ ఎలాంటి ఇబ్బంది ఉండవని కోరుతున్నాము. ఒకవేళ మీరు డొమెస్టిక్ కరెంట్ని అలాగే మిషన్ రన్ చేస్తే భవిష్యత్తులో మీకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయం కూడా దృష్టి పెట్టుకోండి. ఇంకా మనకి ఈ మిషన్లో ముఖ్యంగా మనం చెప్పబోయే పాయింట్ ఏంటంటే, ఈ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ డబుల్ డై మిషన్లో మనం ఓన్లీ బఫే ప్లేట్ సిట్టింగ్ ప్లేస్ మాత్రమే తయారు చేసుకుంటాము. బఫే ప్లేట్ అంటే మన చేతులు పట్టుకున్న మందం ప్లేటు, లావు ప్లేటు, స్కానింగ్ ప్లేటు, డూటు ప్లేట్ అంటారు. అట్ ద సేమ్ టైం సిట్టింగ్ ప్లేస్, సిట్టింగ్ ప్లేస్ అంటే మనకి సన్న ప్లేట్స్ అని, పల్సటి పదరా ప్లేస్ అని, టేబుల్ మీట్ ప్లేస్ అని, మనకు కంసాల్ ప్లేస్ అని, బంతి ప్లేస్ అని పిలుస్తారు. సో ఈ విధంగా 2 రకాలు మాత్రమే మనం తయారు చేసుకోగలుగుతాము. 2 రకాలు బఫే ప్లేట్ సిట్టింగ్ ప్లేస్. ఇంకా ఈ మిషన్లో మనం ఎలాంటి టిఫిన్ ప్లేస్ కానీ, డోన కప్పులు కానీ, ప్రసాద కప్పులు కానీ, పానీపూరి కప్పులు కానీ చేసుకోలేము. ఈ విషయం కూడా ముఖ్యంగా మిషన్ గమనించండి. సో మనం ఓన్లీ బఫే ప్లేట్ టిఫిన్ ప్లేస్ మాత్రం తయారు చేసుకోగలుగుతాము. టిఫిన్ ప్లేస్ అని, డోన కప్పులు అని, ప్రసాద కప్పులు అని, పానీపూరి కప్పులు అని, టీ కప్పులు అని, ఎలాంటి కప్పు తయారు చేసుకోలేము. ఈ ముఖ్య విషయం గమనించండి. ఇంకా మరి ముఖ్యమైన విషయానికి వస్తే, ఈ రా మెటీరియల్ షీట్ ఎలా పడుతుంది, కాస్ట్ ఎంత పడుతుంది మీకు వివరించబోతున్నాను. ఉదాహరణకి బఫే ప్లేట్ రా మెటీరియల్ షీట్ కాస్ట్ మనకి 1 రూపాయి 3 పైసలు పడుతుంది అనుకోండి. ఆ షీట్ని మనం ఫ్యాక్టరీ నుంచి ఇంటికి తెచ్చుకోవడానికి 5 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ పడుతుంది. ఈ తెచ్చుకున్న షీట్ని మనం ప్లేట్ తయారు చేయడానికి మిషన్ లాభం ఇస్తే దానికి అయ్యే పవర్ బిల్ 5 పైసలు, అంటే 1 రూపాయి 30 పైసలు షీటు, 5 పైసలు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్, తయారైన ప్లేట్ తయారవడానికి ప్లేట్ కరెంటు వాడే కరెంటు బిల్లు ఒక ప్లేట్ మీద 5 పైసలు, అంటే 1.40 పైసలు మనకు ప్లేట్ తయారైంది. 1.40 పైసలు ప్లేట్ తయారైతే మనం హోల్సేల్గా మార్కెట్లో మనము 1.50 పైసలు నుంచి 1.50 పైసలు మాత్రమే మనము అమ్ముకోగలుగుతాము. అంటే హోల్సేల్ మనం డైలీ మార్కెట్ డైలీ హెవీ ప్రొడక్షన్ చేస్తాం కాబట్టి మనకు వచ్చే లాభాలు మాత్రం ప్రతి ప్లేట్ మీద, అంటే బఫే ప్లేట్ కానీ సిట్టింగ్ ప్లేట్స్ కానీ ఒక్కొక్క ప్లేట్ మీద మనం 10 పైసలు నుంచి 15 పైసలు మాత్రమే చాలా స్వల్ప లాభాలు ఉంటాయి. మాలాంటి మిషన్లు తయారు చేసే వాళ్ళు మార్కెట్లో ప్లేట్ మీద 20 పైసలు వస్తుంది, 25 పైసలు వస్తుంది, 30 పైసలు వస్తుంది, 50 పైసలు వస్తుందని అబద్ధపు మాటలు చెప్తారు. ఈ మాటలు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవచ్చు. సో ఉన్న నేను చెప్పిన 10-15 పైసలు ఏ ప్లేట్ అయినా సరే 10-15 పైసలు చెప్పిన లాభాలు కానీ ప్రాఫిట్ కానీ అక్షరాల సత్యము. ఇది మీ ఈ నిజం చెప్తున్నది, మీ నిజం చెప్తున్నాను. ఇంకా మీకు ఈ డబుల్ డై మిషన్ విషయానికి వస్తే, ఇంకా మీకు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆన్లైన్లో కానీ వార్తాపత్రికలలో కానీ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ మిషన్ ఇస్తారని, రా మెటీరియల్ ఇస్తారని, మీ తయారీ ప్లేస్ తిరిగి వాళ్ళే కొంటారని, వాటికి అన్నిటికీ బైబ్యాక్ అగ్రిమెంట్ ఉంటుందని ఇటువంటి మోసపూరితమైన మాటలకి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు.
మీరు ఎవరో ఏదో చేస్తారు, ఎవరో ఏదో చేస్తారు అనేసి మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దు. మీరు స్వతహాగా మిషన్ కొనుక్కొని రా మెటీరియల్స్ కొనుక్కొని మీరు ప్లేట్లు తయారు చేసుకున్న వాటిని తిరిగి మీ ఊళ్ళో కానీ, మీ పట్టణంలో కానీ, నగరంలో కానీ, మీ రాష్ట్రంలో కానీ అమ్ముకునే విధానము, నైపుణ్యము, స్కిల్స్ ఉంటేనే మీరు వ్యాపారం మొదలుపెట్టండి. దయచేసి ఎవరి మీద ఆధారపడవద్దు. ముఖ్యంగా మాలాంటి మిషన్ వాళ్ళు మీ ఏరియాలో మా డీలర్స్ చూపిస్తాము, సప్లైయర్స్ చూపిస్తాము, అటువంటి మాటలు కూడా మీరు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవచ్చు. సో మీ కష్టము, మీ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ కఠినమైన కఠోరమైన వాస్తవాలు విని మీరు వినడం వలన ఒక ఎవరి చేతిలో మోసపోకుండా ఒక జీవితంలో ఒక లైఫ్నైనా నేను సేవ్ చేసిన వాడిని అవుతాను, ఒక జీవితాన్ని ఇచ్చిన వాడిని అవుతాను. ఈ ముఖ్య విషయంలో గమనించండి. ఇంకా మీకు చెప్పే చిన్న చివరిలో మీకు చిన్న చిన్న పాయింట్ చెప్తాను. ఇంకా మా దగ్గర ఇలాంటి మోడల్లో సింగిల్ డై మిషన్ ఉంటుంది, 5 లక్షల సెమీఆటోమేటిక్ సింగిల్ డై మిషన్ ఉంటుంది. ఈ సింగిల్ డై మిషన్లో మనం బఫే పేడ్ తయారు అది చేయటం, డై మాత్రం సిట్టింగ్ ప్లేస్ మాత్రం, సిట్టింగ్ ప్లేస్ మాత్రం చేసుకోవచ్చు. ఇంకా మా దగ్గర ఫుల్ ఆటోమేటిక్ పేపర్ పేడ్ మిషన్ ఉంటుంది. ఈ ఫుల్ ఆటోమేటిక్లో ఓన్లీ ఈ సిట్టింగ్ ప్లేస్, పల్చని పతల ప్లేస్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఈ ముఖ్య విషయం కూడా గమనించండి. ఫుల్ ఆటోమేటిక్లో చాలామంది అపోహ లేక అవగాహన లేక చాలామంది కాల్ చేసుకుంటారు. ఫుల్ ఆటోమేటిక్లో ఆల్ టైప్ ఆఫ్ ప్లేస్ తయారు చేసుకోవచ్చు, కానీ అది అవాస్తవము. ఓన్లీ సిట్టింగ్ ప్లేస్ కానీ, డై మార్చుకునే టిఫిన్ ప్లేస్ కానీ, డై మార్చుకునే డోన కప్స్ కానీ, డై మార్చుకునే పానీపూరి కప్పు కానీ, డై మార్చుకునే ప్రసాదం కప్పు కానీ తయారు చేసుకోవచ్చు. ఒకే ఒక ప్లేట్ బఫే ప్లేట్ ఫుల్ ఆటోమేటిక్లో తయారు చేసుకోలేము. ఈ ఫుల్ ఆటోమేటిక్ అనేది నా దగ్గర కాకుండా మీరు ఏ కంపెనీకి ఇండియాలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణలో కానీ ఏ కంపెనీకి ఫోన్ చేసినా ఫుల్ ఆటోమేటిక్లో బఫే ప్లేట్ తయారు చేసే మిషన్ లేవు. ఈ ముఖ్య మిషన్ గమనించండి. ఫుల్ ఆటోమేటిక్గా రోల్స్ పెట్టుకొని ఓన్లీ సిట్టింగ్ ప్లేస్ మాత్రమే తయారు చేసుకోగలుగుతాము. ఇంకా మీకు ముఖ్యమైన విషయం ఏంటంటే, ముడి సరుకు మన ఆంధ్రప్రదేశ్లో కానీ, మన తెలంగాణ రాష్ట్రంలో కానీ, మనకు కొన్ని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలలో అందుబాటులో కలదు. సో మా దగ్గర ఎవరైతే కొత్త మిషన్ కొంటారో వాళ్ళకు మాత్రము రామిడి సదుపాయాన్ని కల్పిస్తాము. ఇంకా మీకు చిన్న చిన్న పాయింట్ చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఆన్లైన్లో కానీ తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ బైబ్యాక్ అగ్రిమెంట్ మోడల్కు నమ్మి డబ్బులు కట్టి మోసుకోవచ్చు. రెండో పాయింట్, మీరు తయారు చేసుకున్న ప్లేస్ మీరు సొంతంగా అమ్ముకునే విధి విధానం, నైపుణ్యం, స్కిల్స్ ఉంటేనే మీరు వ్యాపారం మొదలుపెట్టండి. మూడో పాయింట్, మీ దీని ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు, బఫే ప్లేట్ మీద కానీ, సిటీ ప్లేట్ మీద కానీ, ప్రతి ప్లేట్ మీద వచ్చే లాభాలు మినిమం 10 పైసలు 15 పైసలు మాత్రమే ఉంటుంది. నాలుగో పాయింట్, ఈ మీరు తీసుకున్న మోటార్ అనేది మన మిషన్ ఇంటర్ ఫిట్ చేసినప్పుడు కంపల్సరిగా ఇంటి కరెంట్ అని కమర్షియల్ కేటగిరీలో మార్చుకోండి. ఈ నాలుగో పాయింట్ ఏంటంటే, ఇంకా మాలాంటి మిషన్ అమ్మే వాళ్ళు మిషన్ ఇస్తాము, మీరు తయారు చేసిన ప్లేస్ మేము మీ ఊళ్ళో, మీ ఏరియాలో, మీ పట్టణంలో, మీ టౌన్లో, మీ సిటీలో, మీ రాష్ట్రంలో డీలర్స్ సప్లయర్స్ను పరిచయం చేస్తామనేసి ఇటువంటి మాటలు కూడా నమ్మి డబ్బులు కట్టి మోసుకోవద్దని కోరుకున్నాను. ఇంకా మా దగ్గర పేపర్ టీకప్స్ తయారు చేసే మిషన్స్ కూడా మా అందుబాటులో ఉంటాయి. ఈ పేపర్గా టీకప్ మిషన్ కానీ, కాఫీ కప్పులు కానీ తయారు చేసే మిషన్ సుమారుగా 650,000 నుంచి 7 లక్షలు పడుతుంది. ఈ ఫుల్ ఆటోమేటిక్లో మనం ఓన్లీ సిట్టింగ్ ప్లేస్ తయారు చేస్తాము. ఈ డైల్ మాత్రం సిట్టింగ్ ప్లేస్ కానీ, టిఫిన్ ప్లేస్ కానీ, డోనా ప్లేస్ కానీ, ప్రసాదప్పులు కానీ మాకు చేసుకోవచ్చు. ఫుల్ ఆటోమేటిక్ మిషన్ ఓన్లీ 125 నుంచి 150,000 మధ్యలో ఉంటుంది. ఇంకా మీరు ఈ చూపబడిన మిషన్ అనేది మీరు ఇచ్చిన ఆర్డర్ పైన, డబుల్ డై సెమీ ఆటోమేటిక్ ఆర్డర్ పైన ధర నిర్ణయించబడుతుంది. ఈ దీనికి వచ్చే మోటార్ కానీ, దీనికి వచ్చే కొన్ని స్పేర్ పార్ట్స్, సిలిండర్స్ కానీ, హైడ్రాలిక్ కానీ, కొన్ని స్పేర్ పార్ట్స్ మీరు ఇచ్చే ఆర్డర్ మీద రేటు నిర్ణయించబడుతుంది. సో నేను చెప్పిన ప్రతి పాయింట్ అందరూ విని గ్రహించి నచ్చితే లైక్ కొట్టండి, లేదంటే డిస్లైక్ కొట్టండి. పూర్తిగా సంతృప్తి చెందినట్లు సబ్స్క్రైబ్ చేయండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా శుభోభవంతో జై హింద్.